శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వంటగదిలో అస్సలు ఉంచకూడని వస్తువులేంటో, అలాగే ఏ వస్తువులు పొరపాటున కింద పడితే ఇబ్బందులు ఎదురవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయినా సరే వంటగదిలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఆ వస్తువుల్లో మొట్టమొదటిది చీపురు. ఎప్పుడూ కూడా ఇంట్లో చీపురు అనేది వంటగదిలో ఉంచకూడదు. చాలామంది చిమ్మేసిన తర్వాత చీపురు వంటగదిలో పెడుతూ ఉంటారు. చీపురు వంటగదిలో ఉన్నట్లయితే అన్నానికి ఇబ్బంది ఏర్పడుతుంది, ఆరోగ్య సమస్యలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే వంటగదిలో అద్దం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మీకు అద్దము బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కానీ వంటగదిలో పెట్టకూడదు. చిన్న అద్దమైనా సరే వంటగదిలో పెడితే మీరు గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు ఆ నిప్పు ప్రతిబింబం గనక అద్దంలో పడితే చాలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అద్దం అనేటటువంటిది వంటగదిలో ఏర్పాటు చేయకూడదు. అలాగే వంటగదిలో మందులు మాత్రలు అవి ఉంచకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మహిళామణులు ట్యాబ్లెట్స్ అన్నీ వంటగదిలో పెట్టుకుంటారు. అవసరమైనప్పుడు సులభంగా వేసుకోవచ్చని వంటగదిలో మందులు పెట్టుకోకూడదు. వంటగదిలో మందులు పెట్టుకుంటే అనారోగ్యం అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వంటగదిలో విరిగిపోయిన పాత్రలు ఉండకూడదు. చిల్లులు పడ్డ పాత్రలు ఉండకూడదు. సొట్టలు పడ్డ పాత్రలు ఉండకూడదు. తుప్పు పట్టిన పాత్రలు ఉండకూడదు. అలాంటివి వంటగదిలో ఉంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల ఆర్థికంగా అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వంటగదిలో ముందు రోజు చేసినటువంటి పదార్థాలు ఎక్కువసేపు ఉండకూడదు. అలా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వంటగదిలో కొన్ని వస్తువులు అయిపోకుండా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. వంటగదిలో ఉప్పు ఎప్పుడు అయిపోకూడదు. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండేలా చూసుకోండి. పసుపు కూడా అయిపోకూడదు, పసుపు నిండుగా ఉండాలి. అలాగే గోధుమ పిండి కూడా అయిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు పసుపు అయిపోకూడదని అవి మాత్రం నిండుకోకుండా చూస్తూ ఉంటారు. కానీ వంటగదిలో గోధుమ పిండి కూడా నిండుకోకూడదు. గోధుమ పిండి నిండుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బియ్యం నిండుకోకూడదు. బియ్యం ఖాళీ అవుతూ ఉండగానే కొత్త బియ్యం బస్తా తెప్పించుకోవాలి. నూనె కూడా అయిపోకూడదు. నూనె పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో నూనె డబ్బా తెచ్చుకోవటం కాకుండా ముందే నూనెను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. కాబట్టి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కానీ పసుపు కానీ బియ్యం కానీ నూనె కానీ ఇవేవి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటు గోధుమ పిండి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఒక్కొక్కసారి తెలిసో తెలియకో మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడిపోతూ ఉంటాయి. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని సంకేతాలను మనం ముందుగానే గ్రహించవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు పూజా పళ్ళెం అనేది పొరపాటున చేయిజారి కింద పడిందనుకోండి, భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం. మనం మన పూజ అనేటటువంటిది కొద్దిగా పెంచాల్సిన అవసరం అప్పుడు ఏర్పడుతుంది. అలాగే ఎప్పుడైనా మనం రుద్రాక్షమాలతో జపం చేసుకునేటప్పుడు రుద్రాక్షమాల పొరపాటున జారి కింద పడిపోయిందనుకోండి, ఆర్థిక సమస్యలు తలెత్తబోతున్నాయని అర్థం. అలాంటప్పుడు రుద్రాక్షమాలతో మీ జపాన్ని ఇంకా పెంచుకోండి, అప్పుడు ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పూజ గదిలో దేవుడి దీపాలు చేతిలో నుంచి కింద పడిపోతూ ఉంటాయి. అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవటానికి తీసుకున్నప్పుడు కానీ లేదా దీపం పెట్టేటప్పుడు కానీ దీపారాధన కుందులు పొరపాటున కింద పడిపోతూ ఉంటాయి. అలా కింద పడిపోయినట్లయితే ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సంధ్యాదీపాన్ని తప్పకుండా వెలిగించండి. అంటే సాయంకాలం పూట సంధ్యాదీపం పెడితే ఈ దేవుడి కుందులు మన చేతిలో నుంచి జారి పట్టడం వల్ల ఏర్పడిన వ్యతిరేక ఫలితం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు చేయిజారి కింద పడినప్పటికీ ఏమాత్రం దిగులు చెందకుండా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఒక్కొక్కసారి నూనె డబ్బా చేయిజారి కింద పడిపోతూ ఉంటుంది. నూనె డబ్బా కింద పడిపోయిందంటే, నూనె సీసా కింద పడిపోయిందంటే అది ఆందోళనకు సంకేతం, అప్పులు పెరుగుతాయనటానికి సంకేతం. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాకాలంలో ఇంటి ముందు ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. అలాగే ఒక్కొక్కసారి ఉప్పు డబ్బా చేయిజారి కింద పడిపోతూ ఉంటుంది.
ఉప్పు డబ్బా కింద పడిందంటే అర్థం ఏంటంటే ఉప్పు అంటే శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల బలానికి సంకేతం. ఉప్పు డబ్బా కింద పడితే శుక్రుడి బలం చంద్రుడి బలం తగ్గిపోయినట్టు తెలుసుకోవాలి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అవ్వబోతున్నాయనటానికి దీన్ని సంకేతంగా భావించాలి. అలా జరగకుండా ఉండటానికి శుక్రవారం పూట నానబెట్టిన బొబ్బర్లో ఆవుకు తినిపించాలి. అప్పుడు ఉప్పు డబ్బా చేతి నుంచి కింద పడిపోయినప్పటికీ ఎలాంటి దోషము ఉండదు. అలాగే ఒక్కొక్కసారి కుంకుమ కూడా చేయిజారి కింద పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా కుంకుమ చేయిజారి కింద పడిపోతే ఆ ఇంటి యజమానికి ఏదో ఒక ఇబ్బంది ఎదురవ్వబోతోందనటానికి సంకేతంగా భావించాలి. అలాంటప్పుడు ఒక్కసారి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించినట్లయితే ఆ ఇబ్బందిని చాలా సులభంగా అధిగమించవచ్చు. కాబట్టి ఏవైనా వస్తువులు చేయిజారి కింద పడిపోతే దాన్ని పూర్తిగా అరిష్టమని భయపడకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గం తెలుసుకోండి, దాన్ని పాటించండి. అప్పుడు వస్తువులు కింద పడ్డప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రధానంగా వంటగదిలో మాత్రం ఈ వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే ఇంట్లో కలబంద మొక్క ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొక్కలన్నిటిలో చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్క. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు. ముక్కోటి దేవతలు మీ ఇంటికి అలా నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క ఉండాలి. కలబంద అంటే అలోవేరా. అలోవేరా మొక్క ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే. కలబంద మొక్క ఆకులు లక్ష్మీదేవి ఉంటుంది. అయితే కలబంద మొక్క ఇంట్లో పెంచుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కలబంద మొక్క ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆగ్నేయంలో పెంచకండి. ఆగ్నేయంలో కలబంద ఉండకూడదు. ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను ఉంచుకోవాలి. అలాగే కలబంద గుజ్జు తీసి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ గుజ్జు నివేదన చేసి ఆ తర్వాత ఆ గుజ్జుని నీళ్లలో కలుపుకొని మీరు స్నానం చేస్తే భయంకరమైనటువంటి దరిద్రాలన్నీ పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి. అదే కలబంద గుజ్జు పరిహారం. అది కూడా ఎప్పుడు చేయాలి? శుక్రవారం సాయంకాలం ప్రదోష కాలంలో చేయాలి. ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయానికి ముందు వచ్చేటటువంటి 24 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఆ ప్రదోష కాలంలో మీరేం చేయాలి? కలబంద గుజ్జు తీసుకోవాలి, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఆ కలబంద గుజ్జు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. విపరీతంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధలన్నీ తగ్గిపోతాయి. అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరపీడ, దృష్టిదోషం ఇవన్నీ తొలగిపోవాలంటే, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే, మీరు ఏ పని చేసినా బాగా కలిసి రావాలంటే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, దీన్ని కుజహోర అంటారు, ఈ టైంలో ఏం చేయాలంటే కలబంద మీ ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి. తలకిందులుగా అంటే కలబంద వేళ్ళు పైకి రావాలి, కలబంద ఆకులు కిందకి రావాలి. కలబంద వేళ్ళు పైకి వచ్చేలాగా దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టండి. అలా కడితే కలబంద వేళ్ళు అనేటటువంటివి పైకి వస్తాయి, ఆకులన్నీ కిందకు వస్తాయి. అలా ఎప్పుడు కట్టాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, దాన్ని కుజహోర అంటారు, ఆ టైంలో కట్టండి. అలా కట్టి మీరేం చేయాలంటే ఇంటి లోపలికి నడుస్తున్నప్పుడు ఆ కలబంద ఆకులకి ముళ్ళులాగా ఉంటాయి, అవి మీ జుట్టుకి లైట్గా తాకుతూ ఉండేలాగా లోపలికి రండి. అలా కట్టుకోవాలి. కట్టేటప్పుడు కూడా ఎలా కట్టాలి? కలబంద తలకిందులుగా వేలాడదీసినప్పుడు ఆ ఆకులకి ముళ్ళులాగా ఉంటాయి కదా, ఆ ముళ్ళులాగా ఉన్నవి మనం నడిచేటప్పుడు లైట్గా మన జుట్టుకి తాకుతూ ఉండాలి. దానికి కారణం ఏంటంటే మానవ శరీరంలో జుట్టు మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కలబందకున్నటువంటి ఆకులకున్న ముళ్ళు లాంటివి జుట్టుకు తాకుతాయో మనకున్న శని బాధలన్నీ పోతాయి. శని దోషాలు, శని పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఎవరైనా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ జరుగుతున్నాయండి, శని బాధలు భరించలేకపోతున్నాయి, శని బాధల వల్ల విపరీతంగా ఏం చేసినా కలిసి రావట్లేదని బాధపడేవాళ్ళు, ఈ ఒక్క పరిహారం చేయండి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కలబింద తలకిందులుగా వేలాడదీసి ముళ్ళులాగా ఉండే వాటిని మీ జుట్టుకు తగిలేలాగా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉండండి చాలు.
శని బాధలన్నీ తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఏ పని చేసినా సరే చాలా చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి కలబందకు సంబంధించిన ఈ అద్భుతమైన పరిహారం పాటించండి. దీంతోపాటుగా కలబంద ఇంట్లో పెంచండి, శుక్రవారం కలబంద పరిహారం పాటించండి. అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.